సో ఈరోజు నేను మీకు ఎలాగైతే మాట ఇచ్చానో అదే విధంగా అడోబ్ XD గురించి మొదటి వీడియో పెడుతున్నాను. ముందుగా మీ అందరికీ చెప్పదలసింది ఏంటంటే ఈ వీడియో ఒక సిరీస్ లాగా వస్తుంది. సో ప్రతి కాన్సెప్ట్ని నీట్ అండ్ క్లీన్ తోటి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ ఫస్ట్ కాన్సెప్ట్లో మనం చెప్పుకునేది ఏంటంటే అడోబ్ XDని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి. మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు అడోబ్ XD ఫోల్డర్ని నేను ఓపెన్ చేశాను. ఈ ఫైల్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు మ్యాక్సిమం లేటెస్ట్ వెర్షన్ వాడడానికి ట్రై చేస్తే మీకు కొన్ని మంచి ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి, లేదా మీరు దేనితోటైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో క్రియేటివ్ క్లౌడ్లో మీకు ఈ ఆప్షన్ రావాలి అంటే XD ఇన్స్టాల్ అయినట్టు ఆప్షన్ రావాలి అంటే మీరు లేటెస్ట్ వెర్షన్నే ఇన్స్టాల్ చేసుకోవడానికి ట్రై చేయండి. దీన్ని ముందుగా ఇన్స్టాల్ చేద్దాం. ఇది చాలా సింపుల్, పెద్ద కష్టమేం లేదు. దీన్ని చాలా ఈజీగా ఇన్స్టాల్ చేయొచ్చు. జస్ట్ ఇక్కడ మనం లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని డిఫాల్ట్ లొకేషన్ పెట్టేసుకొని జస్ట్ కంటిన్యూ అంటే చాలు, అది ఇన్స్టాలేషన్ అయిపోతుంది. ఇది ఒక అప్లికేషన్ లాంటిది కావున ప్రోగ్రామ్ ఫైల్స్ లొకేషన్ని కాకుండా విండోస్ యాప్స్ లొకేషన్ని తీసుకుంటుంది. చాలా తక్కువ టైంలో మనకి ఇన్స్టాలేషన్ అయితే ఫినిష్ అయింది. సో ఎటువంటి కష్టమైతే లేదు, ఇన్స్టాల్ చేయడం చాలా ఈజీ. సో ఇన్స్టాల్ చేశాక దీని తర్వాత మీరు క్రియేటివ్ క్లౌడ్ని ఇన్స్టాల్ చేసుకోండి. క్రియేటివ్ క్లౌడ్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలనేది కూడా చూపిస్తాను మీకు. క్రియేటివ్ క్లౌడ్ డెస్క్టాప్ యాప్ అనే అప్లికేషన్ సెర్చ్ చేయండి. మీకు ఇక్కడ కింద డౌన్లోడ్ అడోబ్ క్రియేటివ్ క్లౌడ్స్ వచ్చింది. సో దాంట్లోనే మనకి క్రియేటివ్ క్లౌడ్ డౌన్లోడ్ అనే ఒక ఆప్షన్ వస్తుంది, జస్ట్ దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ నుంచి క్రియేటివ్ క్లౌడ్ని డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత మీరు దాన్ని ఇన్స్టాల్ చేయండి. ఇది కూడా చాలా సింపుల్గా మనకి ఎట్లాగైతే అడోబ్ XD ఇన్స్టాల్ అయిందో అదే మాదిరిగా ఇన్స్టాల్ అవుతుంది. తర్వాత మీ PCని ఒకసారి రిస్టార్ట్ చేయండి. తర్వాత క్రియేటివ్ క్లౌడ్ని ఓపెన్ చేయండి. సో క్రియేటివ్ క్లౌడ్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఈ విధంగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఏదైతే XD అప్లికేషన్ని నేను ఇన్స్టాల్ చేశానో మీకు ఇక్కడ XD అప్లికేషన్ కనిపిస్తుంది. ఒకవేళ కనిపించకపోతే మరి ఏం పర్లేదు, మీరు డైరెక్ట్గా మీ డెస్క్టాప్ మీద వచ్చిన అప్లికేషన్ తోటి వాడుకోవచ్చు. సో ఇక్కడ మీకు క్రియేటివ్ క్లౌడ్లో మీ XD మీరు ఇన్స్టాల్ చేసింది మీకు కనిపిస్తుంది. సో అప్డేట్స్ అవైలబుల్లో ఉన్నాయి, బట్ మనం అవైలబుల్లో ఉన్న అప్డేట్ని అప్డేట్ చేయరాదు, ఎందుకంటే మనీ పే చేయాలి కాబట్టి. అందుకని చెప్పేసి నేను క్యాన్సిల్ చేస్తున్నా, అప్డేట్ ఏం చేయట్లేదు. ఒకవేళ మీరు అప్డేటెడ్ వెర్షన్ కనుక డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే కనుక మీకు అక్కడ ఆప్షన్ అయితే ఏమి ఉండదు. సో పక్కనే మనకు ఓపెన్ అనే ఆప్షన్ వచ్చింది, ఓపెన్ కూడా చేసుకోవచ్చు. ఎందుకు క్రియేటివ్ క్లౌడ్లో ఎందుకు ఇది కనబడాలి అని అన్నాను అనేది మీకు ఫ్యూచర్లో అర్థమవుతుంది. ఈ సిరీస్ మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది క్రియేటివ్ క్లౌడ్ ఎందుకు ఇంపార్టెంటా అని చెప్పేసి. క్రియేటివ్ క్లౌడ్ లేకపోయినా మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు, మనం మన XD అద్భుతంగా నడుపుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి అయినా మీరు XD ఓపెన్ చేయొచ్చు, లేదా మీకు డెస్క్టాప్ పైన అప్లికేషన్ యొక్క ఐకాన్ వస్తుంది అక్కడ నుంచి అయినా మీరు ఓపెన్ చేయొచ్చు, సెర్చ్ చేసైనా ఓపెన్ చేయొచ్చు. సో ఇది మనకి ఒక విండోస్ అప్లికేషన్ లాగా వస్తుంది కాబట్టి దీన్ని యాక్టివేట్ చేసేటప్పుడు మనకి గెన్ఫ్లో XD యొక్క లొకేషన్ని ఇవ్వమని అడుగుతుంది. కానీ మీరు మాన్యువల్గా చూస్తే మీకు XD లొకేషన్ కనిపించదు. సో మీకు అది ఎట్లా యాక్సెస్ చేయాలనేది కూడా చూపిస్తున్నాను. సి డ్రైవ్ను ఓపెన్ చేయండి. ఇందులో ప్రోగ్రామ్ ఫైల్స్లోకి వెళ్ళండి. దాని తర్వాత పైన మనకి వ్యూ మెనూలోకి వెళ్ళి హిడెన్ ఫైల్స్ని ఎనేబుల్ చేసుకోవాలి. విండోస్ 7, విండోస్ 8 లాంటి ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్న వాళ్ళకి ఇక్కడ ఫైల్ మెనూ లోపల ఫోల్డర్ ఆప్షన్స్ అని ఉంటుంది, అక్కడ నుంచి మీరు ఈ హిడెన్ ఫైల్స్ని ఆన్ చేయవచ్చు. హిడెన్ ఫైల్స్ని ఆన్ చేసుకున్నాక మీకు ఇందులో ఒక విండోస్ యాప్స్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ కనిపిస్తుంది. దీన్ని యాక్సెస్ చేయాలంటే సెక్యూరిటీ పర్మిషన్ కావాలి. సో నార్మల్గా మనకి అది యాక్సెస్ అవ్వదు. సో దీనికి రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళండి, సెక్యూరిటీలోకి వెళ్ళండి. ఇక్కడ మీకు కేవలం అడ్వాన్స్ ఆప్షన్ మాత్రమే కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మీకు కరెంట్ యూజర్కి యాక్సెస్ లేదు అని కనిపిస్తుంది, చేంజ్పై క్లిక్ చేసి ఇక్కడ మీ యూజర్ నేమ్ని తీసుకోండి, లేదా అడ్వాన్స్పై క్లిక్ చేసి ఫైండ్ నౌ అంటే మీ సిస్టంలో ఉన్న యూజర్స్ కనిపిస్తారు, దాంట్లో అడ్మినిస్ట్రేటర్ని సెలెక్ట్ చేసుకొని ఓకే ప్రెస్ చేసి ఓకే ప్రెస్ చేయండి. సో ఇప్పుడు అడ్మినిస్ట్రేటర్కి ఫుల్ యాక్సెస్ దొరుకుతుంది. సో మీ అకౌంట్ 100% అడ్మినిస్ట్రేటర్ అయి ఉండాలి, లేదా మీ అకౌంట్ నేమ్నే ఎంచుకోండి అక్కడ. దాని తర్వాత ఓకే ప్రెస్ చేయండి, తర్వాత ఓకే ప్రెస్ చేయండి. తర్వాత ఇప్పుడు విండోస్ యాప్స్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఒకవేళ కంటిన్యూ అనే ఆప్షన్ అడిగితే క్లిక్ చేయండి, ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మన విండోస్లో స్టోర్ నుంచి తీసుకున్న ప్రతి అప్లికేషన్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇందులో మీరు అడోబ్ XD చూడండి. సో ఇది దీన్ని ఓపెన్ చేస్తే ఇందులో XD అనే IXE ఫైల్ కనిపిస్తుంది. సో మీరు యాక్టివేట్ చేస్తున్నప్పుడు, ఫైల్ అడిగినప్పుడు మీరు దాన్ని ఓపెన్ చేసి దీన్ని కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసి ఈ XD అనేదాన్ని
ఎంచుకోండి. సో లాస్ట్ టైం మనం లైవ్ పెట్టుకున్నప్పుడు ఈ యాక్టివేట్ ఏ విధంగా చేయాలో చూపించాను, బట్ ఆ వీడియోని యూట్యూబ్ తీసేసింది. ఇప్పుడు ఏ విధంగా యాక్టివేట్ చేయాలో చూపించకుండా నా నోటి ద్వారా మీకు వివరాలు అయితే తెలియజేస్తున్నాను. ఇంకా మీకు ఏ విధంగా డౌట్ ఉంటే వెంటనే మన వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయండి, మీకు వెంటనే సహాయం అందుతుంది. సో ఆ విధంగా మనం విండోస్ 6Gని యాక్టివేట్ చేసుకోవచ్చు. రెండు లింకులనే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు ఈ XD-ని అలాగే యాక్టివేటర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అడోబ్ XD ఇన్స్టాల్ చేసినాక క్రియేటివ్ క్లౌడ్లోకి లాగిన్ అవ్వండి, దాని తర్వాత యాక్టివేటర్ని యూజ్ చేసి యాక్టివేట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో చాప్టర్ 1 నుంచి స్టార్ట్ అవుతాం. ఒక్కొక్క కాన్సెప్ట్గా నేను మొత్తం వీడియోస్ని అడోబ్ XD గురించి పూర్తిగా మీకు తెలియజేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోని ఎంతమంది చూశారో అని నాకు తెలియడం కోసం మీరు వీడియోకి ఒక్క లైక్ అయితే వేసి వెళ్ళండి. సో ఎంతమందికి ఈ అప్లికేషన్ యూజ్ అవుతుంది అని తెలుసుకుంటాను. థ్యాంక్ యూ. Even when you feel low, you can still go. Even when you feel slow, you can still go. Even when there's no hope, you can still go. I never answer to no, man, I still go. Go, 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 go. Hustle hard, hustle every single day. I'll be making moves till I'm buried in my grave. To the system, I don't wanna be a slave. I've been doing shit my way, or the highway. And in the driveway